హాయ్ తాతయ్య. రా నాన్న. ఇతనే విజ్జి, ఈయనే నా గ్రాండ్ ఫాదర్, నువ్వు వెతుకుతున్న గాడ్ ఫాదర్. నమస్తే, రా బాబు రా. చిన్నప్పుడే అమ్మా నాన్నకి దూరం అయింది, కాస్త ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చి పెంచాను. సర్లే, ఈ సోదికే ఉంది కానీ మీతో చాలా ఇంపార్టెంట్ పని మీద వచ్చాడు, అదేంటో చూడండి, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తాను. సరే. గాలి, నీరు, భూమి ఎవరి సొత్తు కాదు. గాంధీ గారు నడిచిన దారిలోనే నేను నడవాలని నా భూమిని పేదలకు పంచాను. ఇప్పుడు మన వాళ్లే మన భూమిని దొంగిలిస్తూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటున్నారు? ఇవాళ ప్రజల్లో యూనిటీ రావాలంటే గల్లీగో గాంధీ కావాలి సార్. నువ్వేం బాధపడకు, సత్యాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ ఓడిపోరు. నేను కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తాను, మీ భూములు మీకు వచ్చేలాగా నేను చూస్తాను. వస్తాను సార్, రేపు ఆగస్ట్ 15 తిన్న ఫ్లాగ్ హోస్టింగ్కి రండి. మిమ్మల్ని చూసేనా జనంలో యూనిటీ వస్తుందేమో. తప్పకుండా వస్తాను బాబు. ఉంటాను సార్. మంచి, థ్యాంక్స్. నీ వల్ల మా వాళ్ళందరికీ చాలా పెద్ద హెల్ప్ జరిగింది. నాతో ఉంటే నీకెప్పుడూ మంచే జరుగుతుంది, కానీ గురువు గారికే అర్థం కావడానికి చాలా టైం పట్టింది. ఐఎమ్ సారీ. ఇప్పటి నుంచైనా నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చెయ్యి. ఈరోజు సాయంత్రం ఏదైనా రెస్టారెంట్లో కలుద్దామా? ఎందుకు కొంపదీసి నన్ను లవ్ చేస్తున్నావా? హే, కమాన్, ఏంటిది? ఓకే, ఇవాళ ఈవినింగ్ 5:00కి కలుద్దాం. ఓకే, బాయ్. నమస్తే. నమస్తే. Order, please. I'll have a burger. Hello? Ekkada unnao? Traffic jam lo irukipoya. Come fast. Okay. Thank you. Ekkada unnao? Jam. Inkala. ట్రాఫిక్ జామ్ ఇంకా అలాగే ఉంది. ఓకే సరే. హలో, ఇంకా కొంపగా రాకుండా ఎక్కడ చేర్చావు? జామ్, ట్రాఫిక్ జామ్. హలో, యువతివే నువ్వు? మీ ఆయన 2వ సెట్. అది కాదే, సూర్యకాంత. ఇన్నాళ్ళు వెంట పడితే పోస్ కొడతావా, ఇప్పుడు తెలిసిందా? నమస్కారం గురుగారు. లే బాబు, మనకి భూమిచ్చిన దాత, ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు, గాంధీ గారి శిష్యులు అయిన శ్రీ పింగళి వెంకటరామయ్య గారు. నేను వస్తాను రాలేదు. దద్దోజును, నేను వచ్చాను. ఇప్పుడు నీకు ఉంది నా చేతిలో. కాబట్టి ముందుకు నడవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.
మహానుభావుడు, మన రాతలు మారుద్దామని వచ్చాడు, కానీ ఆ రాత రాసిన వాడికి అది ఇష్టం ఉన్నట్లేదు. సపోర్టింగ్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చారా? ఫోరెన్సిక్ ల్యాబ్ వారు నిర్ధారించి ఇచ్చిన పింగాళి వెంకటరామయ్య వేలుముద్ర సంతకాలు. డిఫెన్స్ లాయర్ గారు ఆ భూమిని 1980లోనే పేదలకు ఇచ్చినట్టుగా సాక్ష్యం చూపుతున్నారు. కానీ అంతకు 2 ఏళ్ల ముందే ఆ భూమిని నా క్లయింటు తండ్రికి అమ్మినట్టుగా సాక్ష్యాలివి కాబట్టి నిజం ఎవరి తరపున ఉందో మీరే చూసి తీర్పు ఇవ్వాల్సిందిగా ప్రార్థన. కేస్ పూర్వాపరాల్ని పరిశీలించిన మీదట సీతారాం నగర్ భూమిని పింగళి వెంకటరామయ్య గారు దేవరాజు తండ్రి ధర్మరాజుకు అమ్మినట్లు ఆధారాలున్నాయి. కాబట్టి భూమి దేవరాజుకే చెందుతుందని నిర్ధారించడం అయింది. ఏంట్రా తల దించుకుని వెళ్తున్నాం, ఎత్తే ధైర్యం లేదా? బాబోయ్, ఏంటా లుక్కు వేసేద్దామనే? నాకు భయం వేస్తోందిరా, అలా చూడొద్దని చెప్పండిరా వీడితో. ఏంటన్న వీడితో మాట్లాడేది, ఏసేనా? నీ అబ్బా ఎన్ని సినిమాల్లో చూడలేదురా, అలా హీరో మీద డైరెక్ట్గా వెళ్ళొచ్చా? వెళ్తే లాగొకటి పీకడు. అంటే వీడు హీరో అంటావన్నా? అనేగా వీడు ఫీల్ అవుతున్నాడు రా. కాదా? కాదట్రా. అయితే ఈ పాటికి ఏదో ఒకటి చేసుండేవాడు కదా. అయినా ఎప్పుడు అర్థం చేసుకుంటారా? ఎన్ని కబ్జాలు, ఎన్ని మర్డర్లు చేసుంటే నేను ఇంతవాడిని అయ్యుంటాను? ఆలోచించాల్సిన పనులా? చెయ్యరు, ఏవి చెయ్యరు. కోర్టు ఒకటి ఉంది కదా, కేసేస్తే సరిపోతుందనుకుంటారు. కానీ దానికి సాక్ష్యం అనేది ఒకటి కావాలి. ఏది? ఎక్కడ ఎక్కడ ముసలోడు పోయాడే. కాదు, వాడిని మేమే చంపేశాం. షాక్ అయ్యావా? ఏ స్వతంత్రం అయితే నా నుండి కావాలని ఆ ముసలోడిని మీరు నమ్ముకున్నారో వాడిని ఆ స్వాతంత్ర్యం వచ్చిన రోజే లేపేశా. మీ అందరి మధ్య మీ కాలనీలోనే అధిర రా కెపాసిటీ ఏం పీక్